కవిత అరెస్ట్ ముమ్మాటికి అన్యాయమే అంటున్నారు అడ్వకేట్ మోహిత్ రావు. అండర్ టేకింగ్ రూల్స్ ను ఈడీ ఉల్లంఘించింది అంటున్నారు అడ్వకేట్ మోహిత్ రావు. ఈడీ మాట తప్పింది, కోర్టును తప్పుదోవ పట్టించింది అంటున్నారు అడ్వకేట్ మోహిత్ రావు. ఈ కేసు ఒక్కరితో కాదు చాలా మందితో ముడిపడ్డ అంశం అంటున్నారు. ఈడీ తీరుపై న్యాయపరమైన పోరాటం చేస్తాము అంటున్నారు మోహిత్ రావు. మోహిత్ రావు కవిత తరపు సుప్రీంకోర్టు లాయర్. ఈ రోజు విచారణ తర్వాత కేసును 19కి వాయిదా పడ్డ విషయాన్ని ఆమెకు లేఖ ద్వారా పంపారు. కానీ ఈలోగా జరిగిన అరెస్టును ఆయన ఖండించారు. తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలకు దిగబోము అని గతంలో సుప్రీంకోర్టుకు చెప్పిన ఈడీ ఇప్పుడు ఆ మాట తప్పిందంటున్నారు మోహిత్. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నాక ఈ రోజు నుంచి మంగళవారంకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అలా ఉన్నప్పుడు ఈడీ అధికారులు అన్యాయంగా వచ్చి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు ఇంతకుముందు ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ గారు వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోను అని చెప్పి చెప్పడం జరిగింది. అలా చెప్పినాక కూడా వాళ్ళు ఈరోజు డైరెక్ట్ వచ్చి అరెస్ట్ చేయడం అనేది, ఎందుకంటే వాళ్ళు కోర్టు ఇచ్చిన ఆర్డర్స్కి వాళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్కి వాళ్ళు కట్టుబడి ఉండాలి. అండ్ ఉమెన్కి సెపరేట్ చట్టం ఉంది, ఆ ఉమెన్ చట్టం గురించి తను కొట్లాడుతుంది, తను కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. అది గత 2023 నుంచి అది వస్తుంది. ఆ స్టెప్స్ ఉన్నాక, ఆర్డర్ ఉన్నాక కోర్టులో, మరియు ఈ కేసులో లీవ్ కూడా గ్రాంట్ అయింది, వేరే కేసులతో పాటు ముడిపడి ఉంది ఈ కేసు. అలా ఉన్నప్పుడు ఇలా అరెస్ట్ చేయడం తప్పు. దాని తర్వాత మేము ఎటువంటి న్యాయపరంగా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అండ్ స్టెప్స్ తీసుకుంటాం. అది కవిత తరపు సుప్రీంకోర్టు లాయర్ చెప్తున్న విషయాలు చూశాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈవినింగ్ నుంచి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము టీవీ 9 లో. మధ్యాహ్నం 1 గంటకు కవిత నివాసానికి చేరుకున్నారు ఈడీ అధికారులు. 4 గంటలకు పైగా కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. తనిఖీలు ముగియగానే ఇవాళ సాయంత్రం 5:20 అరెస్ట్ చేస్తున్నట్టు కవిత భర్తకు 14 పేజీల మెమో ఇచ్చారు ఈడీ అధికారులు.